ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయి అంటే ఇదేనేమో ఒకప్పుడు ధరలేక రోడ్డుపై పారబోసిన టమాటాలు ఇప్పుడు రైతుల్ని కోటీశ్వరులను చేస్తున్నాయి కొండెక్కి కూర్చున్న టమాటాల సాగుతో మునుపెన్నడూ లేని లాభాలను ఆర్జిస్తున్నారు రైతన్నలు ధర అమాంతం పడిపోయి కొనేవారు లేక గంపల కొద్ది టమాటాలు రోడ్ల పక్కన పారబోసిన ఘటనలు చూసాం పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపోయిన టమాటా రైతుల గురించి విన్నాం అయితే ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది అన్నట్టు రైతన్నలకు కూడా టైం వచ్చింది పదుల్లో ఉండాల్సిన టమాటా ధరలు 150 రూపాయలకు చేరుకోగా టమాటా సాగు చేసే రైతులు కోటీశ్వరులు అవుతున్నారు తాజాగా మెదక్ జిల్లాకు చెందిన ఓ టమాటా రైతు కూడా కోటీశ్వరుడు అయ్యాడు మరి అతని స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం రైతులకు కూడా మంచి రోజులు వచ్చాయి ఇన్నాళ్ళకు వారి పంట పండింది మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ కు చెందిన రైతు బాన్స్వాడ మహిపాల్ రెడ్డి తనకున్న 60 ఎకరాల్లో ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుండడంతో కూరగాయ పంటలపైనే దృష్టి పెట్టారు మోస పద్ధతిలో కాకుండా పందిరి విధానంలో డ్రిప్ సిస్టం ఏర్పాటు చేసి కూరగాయలు పండిస్తారు దీనివల్ల దిగుబడి ఎక్కువ రావడంతో పాటు కూరగాయలు క్వాలిటీగా ఉండి మార్కెట్లో మంచి ధర పలుకుతాయి ఈ క్రమంలో వేసవిలో కూరగాయలకు ఎక్కువ డిమాండ్ ఉండడాన్ని గమనించి ఏప్రిల్ మే నెలల్లో 12 ఎకరాల్లో క్యాప్సికం 12 ఎకరాల్లో టమాటా సాగు చేశారు మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించడంతో దిగుబడి బాగా వచ్చింది అనూహ్యంగా టమాటా ధర 150 వరకు పెరిగింది అంతేకాకుండా మహిపాల్ పండించిన టమాటా క్వాలిటీగా ఉండడంతో ఇతర స్టేట్స్ నుంచి దిగుమతైన దానికంటే ఎక్కువ ధర పలికింది మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఇట్లా ఈ మే జూన్ జూలైకి సంబంధించి పంటలు రావాలంటే మనం ఏప్రిల్ లో నాటేయాలి ఏప్రిల్ వేయాలంటే దీనికి దగ్గట్టు అనుకూలంగా కొద్ది షేడ్ నెట్ వేసుకోవడం పండించినట్లయితే రైతులందరూ లాభాలు తీయడం జరుగుతుంది మరి 2000 రూపాయల బాక్స్ కాకుండా 500 వచ్చినా రైతుకు గిట్టుబాటు అవుతదని నేను అనుకుంటున్నాను నెల నుంచి టమాటా పంట చేతికి అందుతుండగా మహిపాల్ రెడ్డి హైదరాబాద్ లోని బోయిన్పల్లి షాపూర్ నగర్ పటాన్చెరు మార్కెట్ కు తరలిస్తున్నారు టమాటాలను తెంపిన తర్వాత పొలం వద్దే కూలీలతో గ్రేడింగ్ చేసి పాడవకుండా బాక్సుల్లో ప్యాక్ చేసి డీసీఎం వ్యాన్ ట్రాలీ ఆటోల్లో మార్కెట్ కు పంపిస్తున్నారు రోజుకు 250 బాక్సుల చొప్పున నెల రోజుల్లో 8000 బాక్సుల టమాటాలు విక్రయించినట్టు చెప్పారు యావరేజ్ గా బాక్స్ కు 2300 చొప్పున ధర రాగా ఇప్పటి వరకు అమ్మిన టమాటాల ద్వారా 1.84 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు ఇప్పటి వరకు అమ్మింది పోను ఇంకా 8000 బాక్సుల దిగుబడి వస్తుందని తెలిపారు టమాటా రేటు తగ్గినా కోటి ఆదాయం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు నేను ఎకరానికి ఒక 2 లక్షలు ఖర్చు పెట్టినా ఈ రోజుకు నాకు ఎకరానికి ఒక 10 లక్షలు మిగిలింది లేబర్ ఎంత మంది ఉన్నారు లేబర్ నా దగ్గర రోజు 50 మంది పని చేస్తారు ఓకే మిగతా తోటి రైతులకు ఇలాంటి పంట పెట్టాలంటే కాషన్ అంటే అందరూ ఒకేసారి కాకుండా పంటలు విరివిరిగా పెట్టినట్టయితే ఒకే అందరూ టమాటా రేట్ వచ్చిందని టమాటానే పండిస్తే మిగతా అన్ని రేట్స్ వెళ్తాయి కాబట్టి నేను రైతుల కోరికలు ఏంటంటే రైతులు గవర్నమెంట్కి ఇట్లా మనని కొంచెం మోటివేట్ చేయాలి ఏంటంటే ఏ జి మనకి ఒక వెబ్సైట్ లాగా పెట్టి ఏ జిల్లాలో ఎంతమంది రైతులు ఏ క్రాప్స్ పెట్టారని మనకు ఆన్లైన్లో ఏ రైతు చూసినా ఓపెన్ చేస్తే ఆన్లైన్లో మనకు ఎంత క్రాప్ పెట్టిరు ఏ స్టేజ్లో ఉందని తెలుసుకున్నట్టయితే రైతులు కొద్దిగా మెలకువలు ఇప్పుడు అంతా ఆన్లైన్ అయింది కాబట్టి ఆన్లైన్లో అప్డేట్ ఎప్పటికప్పుడు పెడితే మనకు ఉన్న జిల్లాలలో ఎక్కడ ఉంది అసలు ఎక్కడ ఏరియాలో టమాటా ఎక్కువ పండుతుంది మనం పెడితే ఎట్లుంటుంది అని తెలుసుకున్నట్టయితే రైతులు కొంచెం మంచి లాభాలు తీస్తారని నా యొక్క అభిప్రాయం ఇక మన రాష్ట్రంలో టమాటా పంట తక్కువగా సాగు చేస్తారని చెబుతున్నారు మహిపాల్ రెడ్డి అందుకే కర్ణాటక నుంచి బెంగళూరు టమాటా ఎక్కువగా దిగుమతి అవుతుందని చెప్పారు ఇది గమనించి వేరే రాష్ట్రాల నుంచి టమాటా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండకూడదని 12 ఎకరాల్లో టమాటా సాగు చేసినట్లు తెలిపారు పందిరి విధానంతో పాటు నీరు అందించేందుకు డ్రిప్ సిస్టం ఏర్పాటు చేశానన్నారు ఎకరాకు 2 లక్షల ఖర్చు వచ్చిందని ఆశించిన దిగుబడి రావడంతో పాటు ఈసారి మార్కెట్లో టమాటా ధర అమాంతం పెరగడంతో ఊహించని లాభం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు